వెల్కమ్ టు ఐబిఆర్నో, దిస్ ఇస్ కృష్ణ. 71ల కార్యక్రమానికి స్వాగతం. ఈ 71ల గ్రామీణం ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి నేడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల్ గోవర్ధనగిరి గ్రామ సర్పంచి భర్త సర్పంచి పీసర సునీత రాములు మరియు ఉప సర్పంచి గొర్ల రాజు గారితో ఉన్నాం. సో ముందుగా ఈ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో ఒకసారి అడిగి వీరిని తెలుసుకుందాం. ఉప సర్పంచ్ గారు, ఇక్కడ మీ అంటే మీ యొక్క దాదాపు ఇప్పుడు మీకు ఒక 5-6 నెలల పరిపాలన ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది మీకు. సో ఈ క్రమంలో ఇక్కడ ఉన్న లోటుపాట్లు ఏమేమి అనుకోవచ్చు? మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. అలాగే ఈ ఐబీ ఛానల్ సుధా ప్రత్యేక ధన్యవాదాలు. సార్, మాకు కొంచెం ఊర్లో ఏంటంటే డ్రైనేజీలు అంటే డ్రైనేజీలు సీసీ రోడ్లు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఇంకా ఎంత మేరకు ఉన్నాయి, ఇంకెంత మేరకు కావాలి సార్? అంటే గత 5 సంవత్సరాల క్రితం కొంచెం జరిగినాయి. ఇప్పుడు ఒక మాకు ఇంకా 50% జరిగేటి ఉన్నాయి. ఇంకా 50% కావాలి. డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ అండి, డబుల్ బెడ్రూమ్ల సమస్య కానీ. సో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అంటే మీకు మీ ప్రకారం ఇక్కడ ఎంతమంది అర్హత ఉండే అవకాశం ఉంటుంది సార్? మాకు దాదాపు 30% రాకుంటుంది సార్. 30-45% అవసరం ఉంటాయి సార్. ఓకేనండి. మీకు సర్పంచ్ గారు ఏమేర ఎంత మేరకు సహకరిస్తున్నారు? మాకు అదేం లేదండి సార్, మేము ఐకమత్యంగా పనిచేస్తున్నాం, కలిసి చేస్తున్నాం. మాకు గ్రామ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో ఇప్పటికీ ఒక 18 రోజులు మేము చేస్తున్నాం సార్. మురికి కాలువలు కానివ్వండి, పరిశుభ్రత దానికోసం మా గ్రామ ప్రజలు ప్లస్ మా పాలకవర్గం కలిసి చేస్తున్నాం. ఇప్పటికీ 20వ రోజు. సో అండి, మీరు సర్పంచ్ భర్త గారు అంటే సర్పంచ్ గారికి సో అనివార్య కారణాల వల్ల సర్పంచ్ లేనందువల్ల సో సర్పంచ్ ఉప సర్పంచ్తో మరియు సర్పంచ్ భర్త గారితో మనం వాయిస్ తీసుకుంటున్నాం, ఒక ప్రతినిధిగా, ఒక గ్రామ ప్రతినిధిగా. సో మీరు ఏమన్నా సూచనలు మీ సతీమణికి సలహాలు ఇస్తూ ఉంటారా? సార్, ధన్యవాదాలు సార్. గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. గ్రామ ప్రజలు ఇక్కడికి పిలిపించిన ఐబీటీవీ గారికి మా గ్రామ ప్రజలకు అందరు ధన్యవాదాలు సార్. మాకు ఊరి మీద చాలా అవగాహన ఉంది సార్. ఎందుకంటే మీరు 2 దఫాల సర్పంచ్ కదా? సార్, ఇంతకుముందు 12 సంవత్సరాలు మేము సర్పంచ్గా పనిచేసినాము. చంద్రబాబు నాయుడు పీరియడ్లో కానీ పనికి ఆహార పథకం వల్ల మేము గ్రామంలో దాదాపు సీసీ రోడ్లు నిర్మాణం చేయలేదు, కానీ గ్రామ డ్రైనేజీలు మాత్రం 90% నిర్మాణం చేసినాము సార్. సీసీ రోడ్లు ఆపినాము. ఎందుకంటే మా గ్రామము సౌడు మట్టి ఉందనే కారణం కొద్దీ మేము ఫస్ట్ విలేజ్లో వాటర్ నిల్వద్దనే ఉద్దేశం కొద్దీ మొత్తం డ్రైన్లు చాలా పెద్ద మీటర్నర లోతు వెడల్పుతో పైన గుట్టలు ఉన్నాయి. గుట్టల వాటర్ మా విలేజ్కి వస్తుంది కాబట్టి మేము డ్రైనేజీ మొత్తం దాదాపు 90% కంప్లీట్ చేసుకున్నాము సార్. ఓకే, ఇప్పుడు అన్నట్టుగా ఇక్కడ దాదాపు ఒక 200 ఇండ్లు అయితే సరిపోతాయి ఇక్కడ సార్? మాకు దాదాపుగా ఇప్పుడు మాకు ఒక 200 ఇండ్లు అయితే మాకు ఈ బీద కుటుంబాలలో ఎస్సీ కుటుంబాలు చాలా ఉన్నాయి సార్. మాకు దగ్గర ఎస్సీ కుటుంబాలు దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. అందులోకి ఒక 50-60 కుటుంబాలు ఇండ్లు కావాలి. బీసీలు ఉన్నారు. పాత బిల్డింగ్ ఉంది, ఇంకో కొత్త బిల్డింగ్ హాఫ్ లో ఉంది కదా? ఇది ఏది గ్రామ పంచాయతీ? మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ శిథిల అవస్థలో ఉంది. దాన్ని కూడా డిస్మెంటల్ ఆర్డర్ ఉంది. మాకు ఎమ్మెల్యే గారు 15 లక్షలు శాంక్షన్ ఇచ్చారు. కొత్త బిల్డింగ్ నిర్మాణం చేశాను. ఇది కూడా అన్కంప్లీట్ ఉంది. ఇంకొక 5-6 లక్షలు అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళా రాజకీయం చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ మేము కొత్త సర్పంచ్ వచ్చినాం కాబట్టి మొన్న కూడా మేము ఎమ్మెల్యే గారికి రికమెండ్ చేసినాము సార్. మళ్ళీ మాకు ఇస్తే మేము అనుభవమైన వ్యక్తులతో మేము నిర్మాణం పూర్తి చేస్తాం సార్, మాకు అప్పయపడని చెప్పినాము. దాని కూడా ఎమ్మెల్యే గారు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. స్పందించలేదు. 2-3 రోజుల్లో కూడా మేము ఆర్డర్ ఇస్తామని చెప్పింది సార్. ఒకవేళ ఎమ్మెల్యే గారు మాకు పర్మిషన్ ఇచ్చినట్టయితే ఈ నిర్మాణం కూడా మేము వాళ్ళ అంటే వాళ్ళు చెప్పిన వేదికలో కూడా మేము నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అప్పగిస్తామని మేము మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్. సో దాంతోపాటు ఇక్కడ రేషన్ కార్డ్స్ అందరికి ఉన్నట్టేనా? రేషన్ కార్డు చాలా మందికి ఇంకా తక్కువ ఉన్నాయి సార్. అయితే మా రేషన్ కార్డులు కొందరు అప్పుడు ఏంటంటే ఎక్కువ మా దగ్గర ఎక్కువ ఉన్నాయి సార్ రేషన్ కార్డులు. 700 రేషన్ కార్డులు ఉన్నాయి. 800 రేషన్ కార్డులు ఉంటే అది ఏమైందంటే ముసలి బిసులు అన్ని కుదించారు. మళ్ళీ అన్ని తక్కువ చేసారు. కొందరు నౌకరు ఉన్నాయి. ఉన్న వారికి అయితే అందరికి రేషన్ అందుతున్నాయా?
అందుతానే సార్. ఇక్కడ 100 రోజుల పని పూర్తిగా సజావుగా సాగు అవుతుందా? ఓకే సార్, మాకు రేషన్ కార్డులో ఏం బియ్యంలో కానీ దేనిలో కానీ ఏం కొనవలేదు. కాకపోతే ఇంకా పిల్లలకు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి కానీ రేషన్ కార్డు లేవు, వాళ్ళకు కూడా మాకు కంప్లీట్ చేయ ఇప్పుడు మేము పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ 57 సంవత్సరాలు నిన్న వాళ్ళు మీ దృష్టికి ఇప్పటి వరకు ఎంతమంది వచ్చిండ్రు, ఎంతమందికి రాబో కాలంలో కొత్త వారికి ఎప్పుడైతే శాంక్షన్ అయితే అప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? మాకు ఇప్పుడు మొన్న 57 సంవత్సరాలు నిన్న వారికి ఇవ్వాలంటే మాకు దాదాపు 170 మందికి అర్హత పొందిండ్రు. దాదాపు 150 మందికి గవర్నమెంట్ లిస్ట్ ఇచ్చింది, ఇంకొక 20 మంది ఎక్స్ట్రా వచ్చిండ్రు. 170 మందికి ఇప్పుడు మాకు అర్హత ఉన్నారు. దాంతోపాటు సరే ఇంకోటి మీకు ఇక్కడ సెక్రటరీ కొత్తల్లా పాతల్లా మాకు మాకు ఇన్ఛార్జ్ ఉన్నారు సార్. మాకు ఇన్ఛార్జ్ మాకు ఓకే. సో ఇక్కడ భూ సమస్యలు ఎట్లున్నాయి, విఆర్ఓ స్పందిస్తున్నాడా? విఆర్ఓలు అంటే మేము వచ్చిన నుంచి ఇద్దరు చేంజ్ అయ్యాం సార్. మాకు భూ సమస్యలు చాలా క్లిష్టంగా ఉంది మాకు. అంటే ఇంకెవరికి పట్టాలు రాలేదు, ఎక్కువ శాతం రాలేదా? చాలా మంది కూడా ఇబ్బందులు ఉన్నారు. నాకు 2 గుంటలు వేయి, నాకు 5 గుంటలు వేయి, నాకు 1 ఎకరాలు వేయి. మాజీ పటవారు ఉన్నాడు సార్, ఇక్కడ మా విలేజ్ పోలీస్ పటల నుంచి పటవారు అయ్యాడు, ఆయనకే 10 ఎకరాలు ఆయనకే ఎక్కలేదు. ఆయనకు అటువంటి పరిస్థితిలో ఉంది దాని మీద. ఒకటి ఇంకొకటి, ఎప్పుడన్నా మీరు 2 దాపాల సర్పంచ్ చేశారు, ఇప్పుడు మీ యొక్క సతీమణి కూడా సర్పంచ్ అయింది, ఎప్పుడన్నా మీరు చూసారా ఒక విఆర్ఓ తాను పసరపాని రాసే క్రమంలో 1వ సర్వే నెంబర్ నుంచి వెళ్ళి చివరి నెంబర్ సర్వే నెంబర్ మీదకి పోయి అక్కడనే పాని రాసిన సందర్భాలు ఎప్పుడు ఉన్నాయా? లేదు సార్, లేదు. అసలు పని మీకు తెలుసు, ఐడియా ఉంటుంది కదా మీకు తెలుసు. మాకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే ఇయర్ పని ఉంటుంది కదా, మా కుటుంబం దాని టచ్ ఉంది. అదే అలా ఎప్పుడైనా ఎప్పుడు ఎప్పుడైనా ఏ విఆర్ఓ అన్న రాసిన సందర్భాలు ఉన్నాయా? లేదు సార్. సో అలా రాస్తే సమస్యలు ఉండేవి కావు కదా? లేదు, ఆ బీఆర్ఓ ఇంత మునుపు గతంలో పనిచేసిన బీఆర్ఓలు కూడా సరిగ్గా పనిచేయలేదు. వాళ్ళు పనిచేసారా చాలా నాకు సంబంధం లేదు సార్. నేను అనేది ఏంటంటే ఈ విఆర్ఓలు 1వ నెంబర్ సర్వే నెంబర్ నుంచి వెళ్ళి చివరి నెంబర్ సర్వే నెంబర్ వరకు పసలు పాని కనుక అక్కడికి పోయి రాస్తే సమస్యలు ఉంటాయా? వాళ్ళు రాయలేదు, ఉంటే మాత్రం సమస్యలు ఉండేటి కావు. అంటే అలా రాస్తే సమస్యలు ఉండేటి కావు. వాళ్ళు తాపక వాళ్ళని చేంజ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చేంజ్ కానీ సార్ మీదేం పోతుంది? దయచేసి రాస్తలేరు, మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళని తీసేస్తారు. ఇప్పుడు మొన్న కూడా ఈ మధ్యలో మేము సర్పంచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకరు చేంజ్ అయ్యాను మళ్ళా. కానివ్వండి, ఇప్పుడు అధికారులు ఆటోళ్ళు చేంజ్ అవుతారు, మనకు సంబంధం లేదు. నేను ఏంటంటే ఏ విఆర్ వచ్చినా కానీ అదే పని చేయాలి కదా, అవునా కదా? సో అలా రాస్తే సమస్యలు ఉండేటి కావు. అలా రాస్తే మరి మీరు మీ యొక్క పాలక వర్గం నుంచి వెళ్ళి మీరు ఒక గ్రామ ప్రతినిధిగా మాజీ సర్పంచ్గా మీ సతీమణికి ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ గారికి ఏమన్నా 1వ నెంబర్ నుంచి వెళ్ళి ఇప్పటి నుంచి అయినా కానీ ఈ పసలు పాని అయినా కానీ 1వ నెంబర్ నుంచి చివరి నెంబర్ దాకా ఫీల్డ్ మీదకి పోయి పసలు పాని రాయండి అని మీరు ఏమైనా లిఖితపూర్వకంగా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉందనుకోవచ్చా? మేము ఆ ప్రయత్నం చేస్తున్నాము. మా సతీమణి అంటే గ్రామ సర్పంచ్ గారు మాకు అక్కినపేట మండలం ఇచ్చారు. మాట చెప్తాను సార్, మాకు అక్కినపేట మండలం మాకు 20 కిలోమీటర్లు ఉంటుంది. మా సర్పంచ్ గారు అక్కడ పోయే వరకు ఎంఆర్ఓ గారు అంటే ఆయన ఏంటంటే మల్లన్న సాగర్ వేయండు, లేకుంటే అక్కడ సాగర్ వేయండు, ఇక్కడ సాగర్ వేయండి అని మాకు అసలు ఎంఆర్ఓ గారే దొరుకుతలేరు. సరే, ఎంఆర్ఓ గారు మీకు దొరికిన దొరకపో కానీ లిఖిత పూర్వకంగా ఇన్వార్డ్ లిస్ట్ అయిపోతుంది కదా, ఏళ్ళు లేదు కదా. ఏది ఇన్వార్డ్ లిస్ట్ రిసీవ్ గారు తీసుకుంటే సో అది ఏది ఎంఆర్ఓ గారు ఎప్పుడు వచ్చినా తీసుకుంటాడు. ఎంఆర్ఓ కరెక్టే, ఎంఆర్ఓ గారికి మేము డైరెక్ట్ మాట్లాడదామనే ఉద్దేశం అవసరం లేదు. వాళ్ళతోనే ఎందుకంటే మీకు మాట్లాడే అవసరం ఇన్వార్డ్ లో మాత్రం మేము ఇవ్వలేదు, ఎంఆర్ఓ గారితో డైరెక్ట్ ఇప్పుడన్నా ఇచ్చే అవకాశం ఉందా? రేపు మీ ద్వారా మేము ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఇన్వార్డ్ లో ఇవ్వలేదు. రేపు ఇన్వార్డ్ లో ఇస్తాం మేము. ఇన్వార్డ్ లో ఇచ్చుకుంటూ మీ ద్వారా మేము తెలియజేసుకుంటే ఏంటంటే గ్రామ ప్రజలు 1వ నెంబర్ పానిక నుంచి లాస్ట్ వరకు వీళ్ళు కరెక్ట్గా పనిచేసే విధంగా పనిచేయాలని ఎంఆర్ఓ గారు లేకుంటే ఎంఆర్ఓ గారు మా కలవని పక్షంలో ఉంటే మేము ఇన్వార్డ్లో ఇస్తామని మీ సందర్భంగా మేము తెలియజేసుకో. ఓకే సరేనండి. ఇక్కడ దీనికి గోవర్ధన గిరి అనే పేరు ఎట్లా వచ్చింది, ఏమైనా ఐడియా ఉందా మీకు? మాకు గోవర్ధనుడు, గోవర్ధన గుట్ట ఉంది, గుట్ట అయితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మన చూపుడు వేలుతోని ఒక సంజీవరాయ పర్వతాన్ని ఎత్తిండి అనే ఒక చరిత్ర ఉంది. ఆ సంజీవరాయ పర్వతం మా దగ్గర ఉంది. ఈ జాతర జరుగుతుంటుందా సంవత్సరం? శ్రావణ మాసంలో మా దగ్గర జాతర జరుగుతుంది. అక్కడ పెద్ద గుండం ఉంది, దాంట్లో ఎప్పుడు వాటర్ ఉంటుంది. దీనికి గోవర్ధనుడు అంటే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తింది కాబట్టి గోవర్ధనగిరి అనేది అప్పుడు వచ్చిందని మా పూర్వీకులు చెప్తారు. మేము కూడా దాన్ని నమ్మి మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. ఓకే, ఇక్కడి నుంచి ఉద్యమకారులు ఉన్నారా?
ఉద్యమకారులు అంటే అప్పుడు 89లా పీపుల్స్ రాడికల్స్ పీరియడ్లో మా దగ్గర 150 మంది మిలిటెంట్లు ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళందరూ జనజీవన సమితికి వచ్చారు, అందరూ జనజీవన సమితిలో కలిసిండ్రు. కొందరు వారికి ఏమన్నా ప్రభుత్వాలు అంటే ఏమైనా ప్రభుత్వం అంటే వాళ్ళకి ఏమన్నా గుర్తించి ఏది కొంత ఏమన్నా వాళ్ళకు నష్టం అంటే ఏంది ఏమన్నా లాభదాయకంగా కానీ ఏమైనా పనిముట్లు కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా స్కీమ్స్ కానీ లేదంటే పారితోషికంగా ఏమైనా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక లేడీ మాత్రం 20 ఏళ్ళ తర్వాత మొన్ననే మొన్ననే కలిసింది, ఆమెకు ఇచ్చిండ్రు. వాళ్ళ భర్త ఆమెకు ఇద్దరు కలిసి మంతెని, వాళ్ళ భర్త మంతెని ప్రాంతంలో ఉంటాడు. ఏమన్నా వాళ్ళు క్యాడర్ ఉందా వాళ్ళకు? అంటే క్యాడర్ అంటే వాళ్ళు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం. ఏం పేరు? ఆమె పేరు అంటే మా విలేజ్ లో మాత్రం బాలవ గాధవన్ బాలవ. వాళ్ళ కంపెనీలో వేరే పేరు ఉండొచ్చు, మా దగ్గర మాత్రం ఐడియా లేదు. మా దగ్గర మాత్రం ఇంకొక ఆయన లింగాల రాజా అంటున్నాడు, స్తూపం ఉష్ణాబాద్ స్తూపం వ్యవస్థాపకుడు, ఆయన నిర్మాణకర్త. ఆయన కూడా ఈ విలేజ్లో ఉన్నాడు. ఆయన కొన్ని ఏళ్ళు పోయి అరణ్యవాసం పోయి మళ్ళీ వచ్చి జన వైఎస్ రాజశేఖర్ పిల్లల జనశ్రీవాస కలిసిండు. ఇంకోటి ఈ గ్రామానికి ఉన్న పీపుల్స్ వారి అంటే గ్రూప్కు సరసంబంధాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ శాతం పోయినరు వచ్చారు కాబట్టి. సో పోలీసుల్లో ఒత్తిడి ఇక్కడ ఏమన్నా ఎక్కువ ఉండేనా? అప్పుడు ఉండే, ఇప్పుడు మాత్రం అయితే ఏం లేదు. ఫ్రెండ్లీగానే, అంతే ఫ్రెండ్లీ పోలీసు ఉంది, ఫ్రెండ్లీగానే ఉన్నాము. చాలా పోలీసు వాళ్ళతో మాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళు. ఓకేనండి. ఇప్పుడు మీరు ఏమైనా తెలంగాణ మూమెంట్లో మీ పాత్ర ఏమైనా ఉందా? మేము కూడా తెలంగాణ, మేము కాంగ్రెస్ పార్టీ మాది. మేము తెలంగాణ అయినప్పటికీ మేము తెలంగాణలో మేము ఒకటి ఇక్కడ ఉస్మాన్ మండలంలో మేము అప్పుడు మన కమిటీ అది చేసిన కదా సార్, మేము జేఏసీలో నేను ఒక మెంబర్ని. అప్పుడు మేము కూడా కలిసి పోరాడినాము, చేసినాము. తర్వాత వేరే ఇప్పుడు కూడా మేము తెలంగాణలోనే ఉన్నాం. ఇప్పుడు కూడా పార్టీ మేము కాంగ్రెస్ విడిచిపెట్టి మేము తెలంగాణలోనే ఉన్నాం. ఇప్పుడు మేము తెలంగాణ కొరకు మేము ఉద్యమిస్తున్నాం సార్. ఓకే అండి. మీ సూటిగా మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం సార్? మా గ్రామ ప్రజలకు కోరుకునే ఏంటంటే, అందరూ పచ్చదనం పరిశుభ్రత నీట్నెస్గా మెయింటైన్ చేయాలనేది కోరుకుంటున్నాం సార్. మేము ఇక్కడ ఎన్ని చెట్లు పెట్టాలి సార్? మేము ఇప్పుడు మేము 10,000 చెట్లు పెడతామని మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సార్. ఇంతకుముందు పెడదు సార్, పెట్టినవన్నీ ఏం లేవు. ఇప్పుడు మేము 10,000 చెట్లు పెట్టి 10,000 చెట్లలో 90% మేము కాపాడి ముఖ్యమంత్రికి అప్పచెప్పాలనే కాన్సెప్ట్లో ఉన్నాం సార్. మేము మీరు మీ యొక్క గ్రామ ప్రజలకు సూటిగా మీ యొక్క సందేశం సార్, మీ యొక్క సందేశం మీరు గ్రామ ప్రజలను ఏం వేడుకుంటున్నారు సార్? మమ్మల్ని గెలిపించినందుకు గ్రామ ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, హరితహర భాగంలో ఒక పాలకవర్గం మా ఉన్నది కదా సార్, దానిలో ఒక వార్డు మెంబర్కి ఒక్కొక్క 1,000 చెట్లు ఇచ్చి మా సర్పంచ్ మేము అంతా కలిసి ప్రతి పౌరుణ్ణి యువతను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ అన్నదమ్ముతో హరితహరం శుభ్రత సక్సెస్ చేసుకుంటూ హరితహరంలో భాగంగా పరిశుభ్రత ఊర్లో ఎలాంటిది ఉండద్దు అని ఒక మండలం కదా సార్, జిల్లా ఇప్పుడు కొత్త సిద్దిపేట జిల్లా వచ్చింది కాబట్టి దానిలో మేము ఒక స్థానం కాపాడుకోవడం మాకు లక్ష్యం సార్. ఒక ప్రత్యేకత ఉండాలని మా ఆశయం సార్. ఇదండి గోదనగిరి గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి సందేశము. అటు మల్ల రాజు, తర్వాత ఇటు పీసర రాములు సతీమైనటువంటి సునీత గారి భర్త. సో ఈ గ్రామ ప్రజలకు ఇచ్చిన సందేశం. సో ఈ గ్రామ ప్రజలు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని గెలిపించారు, ఆ నమ్మకాన్ని వంపు చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అయితే, సిసి రోడ్స్ అయితే, డ్రైనేజ్ అయితే, ఇది కొంత భారీ బడ్జెట్ను కొడుకున్నది. 200 డబుల్ బెడ్రూమ్ అంటే మామూలు విషయం కాదు. సో వాళ్ళ యొక్క వారి శాసనసభ్యులతో పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, సో శాసనసభ్యులకు అందుబాటులో ఉండుకుంటూ వారి ఏది వారి యొక్క సేవలు వారి నుంచి సహాయ సహకారాలు ఈ గ్రామానికి తెప్పించుకున్నామనే సందేశం కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. ఏదేమైనా కానీ ఇక్కడ నుంచి వెళ్ళి ఉద్యమ స్ఫూర్తి కూడా ఇది దాదాపు ఉద్యమ గడ్డ అని కూడా అనేది అనుకోవచ్చు ఇక్కడి నుంచి వెళ్ళి. సో ఇప్పుడు చెప్పినట్టుగా ఒక లింగాల రాజే అది ఒక స్థూపం కూడా నిర్మాణం ఇది అంటే ఆయనే నిర్మించారు. సో కాబట్టి ఇదొక పురుటిగడ్డ అనుకోవచ్చు ఉద్యమాలకు. సరే ఏదేమైనా కానీ చాలామంది లోపలికి పోయారు, బయటకు వచ్చారు. ఇప్పుడు జనజీవన సమితిలో అందరు ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉంటున్నాము. కాబట్టి మా యొక్క అందరి డెవలప్మెంట్కు ఎవరైనా లోపలికి పోయాల్సిన వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వ స్కీమ్స్ కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అది సెంట్రల్ గవర్నమెంట్ అయితేంది, స్టేట్ గవర్నమెంట్ అయితేంది, సో వాటితో పాటు మా గ్రామానికి ఎంతైతే నిధులు అవసరమో అంత నిధులు తెప్పించుకుంటున్నారు. వారు కోరుకున్నట్టుగానే రానున్న 4.5 సంవత్సరాల కాలంలో అధికారులు కానీ అటు ప్రజాప్రజలు కానీ తగిన బడ్జెట్ కేటాయించి ఈ గ్రామ పాలక వర్గం ద్వారా, సర్పంచ్ ద్వారా ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఐబీఆర్ను బలంగా నమ్ముతుంది. థ్యాంక్ యూ. జిఎస్ఆర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో
గ్రహణం మురికి ఉచిత ఆపరేషన్లు చేయబడును. దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గమనిక, చికిత్సకు వచ్చువారు 3 రోజులకు సరిపడా దుస్తులు తెచ్చుకోగలరు. వివరాలకు GSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, సైదాబాద్, హైదరాబాద్.